మనము జీవీఎం పే అప్లికేషన్లో రీఛార్జ్ అనేది ఏ విధంగా చేయాలో చూస్తున్నామండి. ఇక్కడ జీవీఎం పే అప్లికేషన్లో ముందుగా రీఛార్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇందులో ఆపరేటర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు డాటా ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటున్నాను కాబట్టి ఓన్లీ డాటా ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటున్నాను అండి. అది 29 రూపీస్ అండి. ఇవ్వండి ఎయిర్టెల్ కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. నా వాలెట్లో 641 రూపాయలు ఉందండి. రీఛార్జ్ సక్సెస్ఫుల్ జరిగింది. మనకి ఏమన్నా వచ్చేసి 612.90 రూపాయలు అండి. మనకు రీఛార్జ్ సక్సెస్ అయింది కాదు ఎలా తెలుసుకోండి. ఇక్కడ రీఛార్జ్ రిపోర్ట్ అనేది అండి. రీఛార్జ్ రిపోర్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. మనం 29 రూపీస్ రీఛార్జ్ చేసినందుకు మనకు 55 రూపీస్ కమిషన్ అనేది వచ్చిందండి. 55 పైసలు కమిషన్ వచ్చింది. అదేవిధంగా ఏ రీఛార్జ్కి ఎంతెంత కమిషన్ వస్తుందో కింద మనకు కమిషన్లో చెక్ చేద్దామండి. మీరు కనుక ఎయిర్టెల్ రీఛార్జ్ చేసినాక 1.90 అంటే మీరు ఎగ్జాంపుల్ 100 రూపీస్ రీఛార్జ్ చేస్తే మీకు 100కు ₹90 అనేది యాడ్ అవుతాయి అండి. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కమిషన్ 2.75 రూపాయలు ఉంది. బిఎస్ఎన్ఎల్ ఎస్టీవీ 2.50 రూపాయలు ఉంది. ఐడియాగా అయితే 3% ఉందండి. ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు అనేది 3 రూపీస్ యాడ్ అవుతుంది అండి. జియోకు అయితే 1.40 రూపాయ ఉందండి. వోడాఫోన్ 2.75 ఉందండి. ఎయిర్టెల్ 3% ఉందండి. ఇది మనకు డిటిహెచ్ అండి. డిష్ టీవీ 3%, సన్ టీవీ 3%, టాటా స్కై 2.25, వీడియోకాన్ 3%, ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ 0 అండి. పోస్ట్ పెయిడ్కి ఏం లేవు. మనకు రీఛార్జ్ కూడా తొందరగా అవుతున్నాయండి. ఎవరికైనా ఐడి కావాలంటే చెప్పండి. మనము ఐడి అనేది ఫ్రీగా ఇస్తున్నామండి ఇప్పుడు.